వచ్చినాయి. మందారం బాగుంటుంది, అవి తీసుకుందాం ఇంకో రెండు మూడు. హాయ్ అండి, ఫామ్ హౌస్ లో సమ్మర్ కష్టాలు బ్లాగ్ పేరు. కోతుల గోళ సమ్మర్ కష్టాలు. సమ్మర్స్ బాగా 9 o'clock కల్లా సమ్మర్ టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో మేము ఈ ఏప్రిల్ మే 2-3 months మొత్తం అంతా ఎర్లీ మార్నింగ్స్ రావడానికి డిసైడ్ చేసుకున్నాం. కానీ చూడాలండి, ఎందుకంటే అంత తొందరగా లెగట్లేదు. అందరూ లేట్ నైట్స్ లేట్ ఎర్లీ మార్నింగ్స్ లెగుస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ లెగట్లా? ఎర్లీ మార్నింగ్ లెగట్లేదు, లేట్గా లెగుస్తున్నారు. సో ఏం జరిగిందో చూడాలి. కానీ ఈ టైమింగ్స్లో అయితే సూటబుల్ కాదు, బాగా ఉంటుంది. 4 ఈవినింగ్ 5 అయినా కానీ టెంపరేచర్స్ అనేవి తగ్గవు. ఎండాకాలం కష్టాలని మరి మార్నింగే రావాలి మనం. ఇవాళ లేట్ అయిపోయింది, ఇంకా సమ్మర్ అంతా ఇంట్లో 8 కల్లా బయలుదేరిపోయేటట్టు చూద్దాం. చూసా అన్ని ఆల్మోస్ట్ పెట్టినవన్నీ ఫ్లవరింగ్ వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఫ్లవర్ బ్లాగ్ తీసాను, దాంట్లో యాడ్ చేస్తా. ఏం చెట్టుది? మోదీ చెట్టు. ఇస్తరాకుల్లాగా అన్నం అయి పెట్టుకొని తింటానికి బాగుంటుంది. పెద్ద అసలు తెలియకుండా తీసుకొచ్చాం. ఈ చెట్టుతో పాటు వచ్చిన పిల్లకి ఇది, ఆ చెట్లు అలాగే ఉన్నాయి. ఈ చెట్టు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మామూలుగా కుండీలో మామూలుగా నర్సరీలో ప్యాకెట్ తెస్తావు కదా, దాంట్లో పక్కన ఉంది. వేరే మొక్క తీసుకొస్తే దాంతో పాటు ఇది వచ్చింది. సర్లే ఉంటుంది, నేను ఉంచితే ఇలా హైట్ అయిపోయింది. ఆ మొక్కతో పాటు పెట్టావా లేకపోతే? ఈ మొక్కతో పాటు పెడితే. అవును, నువ్వు సెపరేట్ గా తీసి పెట్టావు కదా. ఓకే, అదే ప్యాకెట్ లో అలాగే పెట్టేశావు. ఇదే కదా తెచ్చింది. పాయిజన్ ఏమైనా అయినా గానీ అది అమృతం చేస్తుంది. ఆహారాన్ని అమృతం చేస్తుంది. ఆకులు పెద్ద పెద్దవి వస్తాయి. చాలా వరకు క్లోనింగ్ చేయడం వల్ల ఆకులు తగ్గిపోయినాయి. ఇది చాలా పెద్దగా అయ్యేటట్టు ఉంది కదా, వృక్షం లాగా. ఇలాంటివి ఉంటేనే బాగుంటుంది. అడిగి ఎక్కువ స్పీడ్ లాగా ఉంటుంది. చూసావు ఇదంతా ఎలా ఉంది? ఫారెస్ట్ ఎక్కువ స్పీడ్ ఉంటుంది ఇలాంటివి. ఇంకా దాన్ని మనము ఊహించలేము, అది ఎలా పెరిగిద్ది, ఎంత పెరిగిద్ది, ఏ డైరెక్షన్ లో వెళ్ళిద్ది అని కూడా మనం చెప్పలేము. చాలా బాగుంటుంది, మనకు తెలియకుండానే మంచి చేస్తుంది. దానికి డెస్టినేషన్ ఇక్కడ రాసి పెట్టుంది. అయితే కొన్ని వాంటెడ్ గా తీసుకొచ్చిన ప్లాంట్స్ కాకుండా మనకి ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా మన వాంటెడ్ లా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన చెట్టు అండి ఇది, మోదిక చెట్టు. మన లైఫ్ లో కూడా అంతే కదా, మనకి ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా కొత్త పర్సన్స్ ఫ్రెండ్స్ యాడ్ అవుతూ ఉంటారు మన లైఫ్ జర్నీలో. వాళ్ళు ప్రయాణిస్తుందంతో పాటు వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు మన లైఫ్లో. ఈ చిన్న చిన్న చెట్లను కూడా వదలట్లేదు కోతులు, మొత్తం అంతా ఇరిచేసాయి. జంప్ చేయి, ఇక్కడి నుంచి పక్కనే వాల్ ఉంది కదా, దాని మీదకి జంప్ చేయడానికి సపోర్ట్ కావాలి వాటికి. సో
ఈ చెట్లని సపోర్ట్కి తీసుకొని జంప్ చేయడానికి చూస్తాయి. ఏం పెద్ద చెట్లు కాదు, ఇరిగిపోతూ ఉంటాయి. ఇలా వాల్ మీదకి జంప్ చేస్తానికి సపోర్ట్ అన్నమాట. మొత్తం ములుగ చెట్టు కూడా ఇరిచేసినాయి, కొమ్మలన్నీ కూడా చక్కగా కింద కూడా పడేసి ఏమాత్రం అసలు చెట్టుకి ఒక్క ఆకు కూడా లేకుండా కొమ్మలు ఇరిచేసాయి. ఈ చెట్టుకి ములక్కాయలు చూడాలంటే మేము తీసుకొచ్చి తగిలించుకోవాలనుకుంటా, అంతే తప్పితే వచ్చేటట్టు లేవు. ఇక్కడ ఇక్కడ కూడా వాల్ ఉంది కదా, ఈ వాల్ మీదకి జంప్ చేస్తాయి. ఫ్రంట్ సైడ్ ఎక్కువ రావు కానీ ఇటువైపు ఇవ్వండి. ఈ కొమ్మ కూడా ఇరిచేసాయి. ఇంకా అరటి చెట్లు చూపిస్తాను. మొన్న రీసెంట్గా అయితే చాలా 2-3 పిలకలు వచ్చాయి. నువ్వు ఎన్ని నీళ్ళు కొట్టినా ఏం లాభం అరటి చెట్లుకి? అవి పెరగడము, కోతులు వచ్చి జంప్ చేయడం. చూడు అవి మొత్తం మొన్న 2 ఇయర్స్ అంటే అసలు గెలలు కూడా రావాలేమో. 2 ఇయర్స్ అయిపోయింది అవునా? ఇగో ఇది చూడు గెల. మొన్న మండే వచ్చాము, చక్కగా మొన్న పెద్దగా పిలకొచ్చింది. ఇగో ఇంత ఇంత చెట్టు. ఈ ఒకటా రెండా పెట్టింది ముందు? 2 చెట్లు. ఇగో ఇది ఈ పిలకలు 3 ఉన్నాయి. లాస్ట్ వీక్ అనుకున్నాం, ఇంకొక 1 మంత్ అయితే అసలు చెట్టు చాలా హైట్ అయ్యేది. ఈ ముఖ్యంగా ఈ అరటి చెట్లు టార్గెట్ చేసుకుంటాయి అనుకుంటా కోతులు, ఎందుకంటే అరటి చెట్లు చాలా బుషీగా ఉంటాయి, ఇంకా హైట్గా కనబడతాయి వాటికి జంప్ చేయడానికి. ఇక్కడ ఏమైనా ఫెన్స్ మొత్తం వాల్కి ఫెన్సింగ్ లాగా పెట్టాలేమో, రాకుండా ఉండాలంటే. అంత హైట్లో జంప్ చేస్తాయా? లాస్ట్ 2 ఇయర్స్ కంటే ఈ ఇయర్ మా మామిడి చెట్టుకి కాయలు బాగా ఉన్నాయండి. అంతకుముందు 2 ఇయర్స్ అయితే లాస్ట్ 2 ఇయర్స్ది 4-4 కరెక్ట్గా లెక్క పెట్టుకోవడానికి. మా ఇంట్లో మేము 4 ఫ్యామిలీ కాబట్టి 4 కాయలు అలా వచ్చాయి. ఇప్పుడు మాత్రం ప్రతి కొమ్మకి ఉన్నాయి చెట్లు, చెట్టుకి కాయలు. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 2 కోసుకెళ్ళాము. పప్పులోకి గట్టా వేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా చట్నీలో కానీ. ఈరోజు కూడా ఒక 2 పట్టుకెళ్తాను. మామూలుగా రసాలు పండి తినడానికి కానీ లేకపోతే పచ్చడికి కానీ టెంక్ అనేది ఫామ్ అవ్వాలి కదా, దానికైతే టైం ఉంది, ఇంకొక 1 మంత్ పడుతుంది. ప్రస్తుతానికి మాత్రం జీడి ఉంటుంది కదా కాయల్లో, ఇది గట్టిగానే ఉంది కానీ టెంక గట్టిగా లోపల ఫామ్ అయి ఉండదు. పట్టుకెళ్ళినా మాత్రం పప్పులో వేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఈ కొబ్బరి చెట్టు కూడా చాలా వరకు తొక్కేసినాయి. ఇదేంటో మరి రావట్లను కూడా ఎక్కువ. కొబ్బరి చెట్టుకి ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవాలా లేకపోతే ఏంటనేది తెలీదు, చూడాలి. దీనికి ఏంటమ్మా నువ్వు పద్దాకలా మాట్లాడితే వీడియోలోకి వస్తున్నావు? ఏంటి నీళ్ళు కొట్టాడా? ఓకే మొత్తం కొట్టేస్తే స్నానం అయిపోయేదిగా నీకు. వెళ్ళిపోతావేంటి?
గెట్టినా ఏంటి మాట్లాడతావా వీడియోలో? ఏం మాట్లాడతావు? వాళ్ళకేం అర్థం కాదు, నువ్వేం మాట్లాడినా. ఆహా, గేట్ తీయాలా? చలో అర్థమైంది. వెళ్ళిపోతావా? బాయ్ బాయ్ స్నో బాయ్. అది చూసావా? అది గేట్ తీయమని సైగ చేసి గేట్ తీపిచ్చుకుంది. మధ్యలోకి వచ్చి నేను షూట్ చేస్తున్నా కదా, వచ్చి ఇట్లా తలక ఇట్లా ఊపి తీ తలుపు తీ అది చెప్పించుకుని మరి తలుపు తీపిచ్చి. ఏంటి మధ్యలో ఎందుకు వస్తున్నావు అని అంటే సైగ చేస్తుంది తలబెట్టి తీ తలుపు తీ అని. అసలు ప్రతి పువ్వు మాట్లాడుతుంది, ప్రతి చెట్టు మాట్లాడుతుంది, ప్రతి యానిమల్ కూడా దానికి నోరు లేదు కానీ అసలు ఎలా సైగ చేసింది తెలుసా? రెగ్యులర్ గా బ్లాగ్స్ రావట్లేదని మా ఫ్రెండ్స్ అమెరికాలో యుఎస్ లో ఉంటుంది నా బెస్ట్ ఫ్రెండ్, తను కూడా అడుగుతుంది పెట్టకపోవడానికి కారణం అంటూ. ఆల్రెడీ కంటెంట్ ఉంది ఫోన్ లో, కానీ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ గా కొంచెం టాపిక్ వైజ్ గా పెడదామని, రోజు రొటీన్ గా చేసేది కాకుండా సబ్జెక్ట్ వైజ్ గా పెడదామని చెప్పేసి అని కొంచెం స్లోగా పెడుతున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.